ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది గణేష్ ఉత్సవ సమితి. ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఉత్సవాలు, ఎలాంటి గైడ్లైన్స్ ఉండబోతున్నాయి తెలుసుకుందాం. నగరంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఏదో అపోహలు ఉన్నాయో, అసలు గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం ఉంటాయా ఉండవా, ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి, దానికి మీరేం చెప్తారు? గణేష్ ఉత్సవాలు సాంప్రదాయ పద్ధతి లోపల ధార్మిక పద్ధతిలో పరంపరగా అనాది నుండి వస్తుంది. ఈ ఉత్సవాలని ఎవరూ ఆపలేరు. ఎవరంతకు వాళ్ళు తమ ఇళ్లలో చేసుకోవచ్చు, సామాజిక ఉత్సవంగా తమ బస్తీలలో కూడా చేసుకోవచ్చు. కానీ అట్టహాసంగా కాకుండా, మన వల్ల కోవిడ్ స్ప్రెడ్ అయింది అనేటువంటి అపవాదు లేకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కోవిడ్ గైడ్లైన్స్ ఇచ్చారో, మండపం దగ్గర మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్స్ పెట్టాలి, అదేవిధంగా పూజ ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలి, ఎత్తుకు ఆడంబరాలకు అవకాశం లేకుండా సాదాసీదాగా ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. దీంట్లో ఎవరు కూడా అత్యుత్సాహంగా పోయి మన వల్ల కోవిడ్ స్ప్రెడ్ అయింది అనేటువంటి అపవాదు రాకుండా ప్రతి మండపం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అన్ని గణేష మండపాలకు విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా గణేష ఉత్సవాలను జయప్రదం చేయడానికి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సహకరిస్తుందో అలాంటి సహకారాన్ని ఈ సంవత్సరం కూడా చేయాల్సిందిగా భాగ్యనగర్ గణేష సమితి విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఉత్సవాల కొరకు గాను బాలగంగాధర్ తిలక్ జయంతి రోజైన 23 జూలై రోజు బాహితీ భవన్లో కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుంది. ఈసారి ఉత్సవాలు 10 సెప్టెంబర్ ఫ్రైడే రోజు వినాయక చవితి రోజు ఉత్సవాలు ప్రారంభించబడి, అదేవిధంగా 19 సెప్టెంబర్ ఆదివారం అవుతుంది. ఆ రోజు అనంత చతుర్దశి రోజు సామూహిక నిమజ్జనం జరుగుతుంది. కనుక భక్తులు, గణేష మండప వాళ్ళు మరియు ఆధ్యాత్మిక పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, మన భారతీయ ఆధ్యాత్మికలను కాపాడాలని అనుకున్నటువంటి వాళ్ళు జయప్రదంగా ఈ ఉత్సవం ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఉత్సవం ఆగదు. అందరినీ సంతృప్తి పరిచేలాగా, అందరూ బాగుపడేలాగా, ప్రపంచమంతా కూడా కోవిడ్ మహమ్మారి నుంచి దూరం కావాలి అనేటువంటి కోరుకుంటూ ఈ ఉత్సవాలు జరుపుకుందాం. గణేష్ ఉత్సవాలు అంటేనే ప్రభుత్వ వివిధ శాఖలతో అనుబంధం ఉంటుంది, అన్ని శాఖలకు మీరు ప్రతిపాదనలు పంపించారా? ప్రతి సంవత్సరం చేస్తారు, మేము ప్రతి సంవత్సరం కూడా పంపిస్తాం. కనుక ఆ దిశలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రతి వీధిలో ప్రతి వాడలో గణేష్ ఉత్సవ విగ్రహాలు పెడుతుంటారు, సంబరాలు కూడా ఆకాశాన్ని నడుతుంటాయి. ఇలా గల్లీ గల్లీలో పెట్టే వినాయకుల మంటపాలకు మీరేమైనా సలహాలు సూచనలు కోవిడ్ సమయం? కోవిడ్ నియమాలను పాటిస్తూ ఇళ్లలో చేసుకుంటూ సామాజికం చేసేవి తమ బస్తీలలో లేక కమ్యూనిటీ హాళ్ళలో దేవాలయాల్లో చేసుకుంటూ, మనం మెయిన్ రోడ్ల మీద కాకుండా తమ తమ బస్తీలో ఉన్నటువంటి రోడ్లలో రహదారుల్లో జరుపుకుందాం. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, రహదారికి ఇబ్బంది కలగకూడదు, కోవిడ్ స్ప్రెడ్ కాకూడదు. ఇలాంటి ప్రికాషనరీ మెజర్ తీసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి ఏదైతే నగర ప్రజలు కానీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే గణేష్ ఉత్సవాలను ఈసారి కూడా అదే స్థాయిలో నిర్వహించుకునేందుకు వీలుంటుంది. ఎవరు కూడా కోవిడ్ నిబంధనలను అతిక్రమించి ఉత్సవాలు జరుపుకోకూడదు. అట్లాగే ప్రభుత్వ శాఖలన్నింటితో కూడా సమన్వయం చేస్తూనే ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ బలవంత రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా కోవిడ్ నియమాలకు లోబడి ఈ ఉత్సవాలు ఉంటాయన్న అంశాన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వరండే తెలుగు, హైదరాబాద్.